విజయనగరం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమార్ తెలిపారు. పార్వతీపురం డివిజన్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిర్వహించాల్సిన విధులపై పోలీస్ సిబ్బందికి అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. రెండో విడత ఎన్నికలను పార్వతీపురం డివిజన్లోని 15 మండలాల్లో 497 పోలింగ్ కేంద్రాల్లో జరగనుండగా వాటిలో 75 అతి సున్నిత, 135 సున్నిత, 202 సాధారణ, 74 మావోయిస్టు ప్రభావిత, 11 సరైన మార్గం లేని పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను ఇప్పటి వరకు 3033 గ్రామాలను పోలీస్ అధికారులు సందర్శించి గ్రామ సభలు నిర్వహించి గొడవలు పడవద్దని పోలీస్ శాఖకు సహకరించాల్సిందిగా ప్రజలను కోరామన్నారు. గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉన్న 16887 మందిని ముందుగా గుర్తించి మంచి ప్రవర్తనకు వారిని బైండ్ ఓవర్ చేశామన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కేసులు ఉన్న వారిని, రౌడీ షీటర్లను ఈ ఎన్నికల్లో గొడవలు పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బైండ్ ఓవర్ చేశామని, ఎవరైనా నిబంధనలను అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 7 కేసులు నమోదు చేసి వారిపై చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండాను ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతున్నట్లుగా సమాచారం అందినా వెంటనే సంఘటనా స్థలంకు చేరుకునే విధంగా తక్షణమే స్పందించేందుకు 82 రూట్ మొబైల్స్ ను, 30 సైకింగ్ ఫోర్స్, మరో 30 స్పెషల్ సైకింగ్ ఫోర్స్ లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామని, ఒక్కొక్క మండలంలో ఎన్నికల సందర్భంగా పరిస్థితిని సమీక్షించేందుకు ఒక్కొక్క ప్రత్యేకాధికారిగా ఉన్నతాధికారులను నియమిస్తున్నామని జిల్లా ఎస్పీ బి రాజకుమారి తెలిపారు. రెండో దశ ఎన్నికలకి మీరందరూ కూడా రావడం జరిగింది. మరి ఎన్నికల విధులు ఏ విధంగా నిర్వహించాలి, మరి పోల్ డే రోజు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి అనేది ఓఎస్టి గారు చాలా విపులంగా అన్నీ చెప్పారు కాబట్టి నేను ఐ డోంట్ రిపీట్ వాట్ ఎవర్ హీ హ్యాజ్ ఆల్రెడీ నరేటెడ్. సో మీరందరూ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక 4 I's మాత్రమే నేను చెప్తాను. ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్కి. పోలీస్ డ్యూటీస్ ఎలక్షన్స్లో 3 ఫేజెస్లో ఉంటాయి. ఒకటి ప్రీ పోల్, పోల్ అండ్ పోస్ట్ పోల్. పోల్ డేకి ముందు జరిగే బందోబస్తు ఒక ఎత్తు, పోల్ డే రోజు ఒక ఎత్తు, పోలింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ ఒక ఎత్తు. సో పోలింగ్ డేకి ముందు ఉన్నటువంటి ప్రీ పోల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ప్రీ పోల్ ఫేజ్ అంతా కూడా మనం ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో చెక్ పోస్ట్ పెట్టడము, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి అందరికీ అవగాహన చేయడం, అలాగే హైపర్ సెన్సిటివ్ విలేజెస్, అలాగే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ విలేజెస్, అన్ని ఏవైతే ఇంపార్టెంట్ ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజెస్లోనూ కూడా మీరు విలేజెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, విలేజర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ని విన్ అవ్వడం, పబ్లిక్లో ఒక ట్రస్ట్ని రీపోస్ట్ చేయడం అనేది ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రీ పోల్ ఫేజ్లో జరిగింది.